మనిషికి రక్తం కావాలంటే ఎన్నో బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, బ్లడ్ డొనేట్ చేయమంటున్నారు. మరి పాపానికి కూడా రక్తం కావాలి. ఈ పాపానికి భూమి మీద మొట్టమొదటిసారిగా బ్లడ్ డొనేట్ చేసింది ఎవరో తెలుసా? నా యేసుక్రీస్తు. ఏదైతే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఈరోజు భారతదేశంలోని ఎనలేని సేవలు అందిస్తూ, మరి ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా నిర్వహించినటువంటి కార్యక్రమాలను చూస్తుంటే, ఇప్పటికీ భారతదేశంలో అనేకమైనటువంటి కార్యక్రమాలలో ముందున్నటువంటి ట్రస్ట్గా, ముందున్నటువంటి కౌన్సిల్గా ఇది కనబడుతుంది. ఈ నేపథ్యంలో మరి కడప జిల్లాలోని ఆనుకున్నటువంటి ప్రొద్దుటూరు నుంచి ఇప్పుడు ప్రొద్దుటూరులో ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే హాల్ ఉంది, ఇప్పుడు మనం అక్కడ హాల్కి వచ్చాం, ఇక్కడ చూస్తూనే ఉన్నాం ఉచిత రక్తదాన శిబిరం అని చెప్పి పొంది. మరి అనేక మంది, ఎంతో మంది రక్తదానానికి సంబంధించిన వారు మరి ఇక్కడికి వచ్చి రక్తాన్ని సేకరించి రక్తాన్ని ఉచితంగా డొనేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మనం చూస్తుంది. ముఖ్య మరి అతిథులుగా వచ్చేసిన వారిని మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే జయశాల శ్రీ పిడి సుందరరావు గారి స్ఫూర్తి అంత ప్రోత్సాహంతో నిర్వహించబడుతున్నటువంటి కార్యక్రమానికి ఈరోజు భారతదేశంలోనే అత్యంత ఎంతో ప్రజలు మీరు సేవా కార్యక్రమాలు చేసిన వస్తారండి. నో పొలిటికల్ పార్టీ, నో గెయిన్, నో లాస్, లేనే ఓన్లీ సర్వీస్. ఇతరులకు మనం సహాయపడేదే అన్నిటికంటే గొప్ప గుణం. అది ఎవరు చేస్తే వాళ్ళందరూ మనం వాళ్ళే. పాపానికి క్షమాపణే రక్తమేనా, మనిషి పాపానికి ఆత్మకు నరకమేనా, మనుషులు చేసిన పాపం ఎలా పోతుంది, మరణించక ముందే క్షమ ఎలా దొరుకుతుంది, క్షమించేదెవరు, రక్షించేదెవరు, కరుణించేదెవరు, కాపాడేదెవరు, నీ పాపాలకు శిక్ష నరకమే. ఇప్పుడు ఆ కార్యక్రమానికి ముందుండి నడిపించి అనేకమైనటువంటి వారిని స్థలానికి నడిపించినటువంటి వారి అంతా మాట్లాడడానికి సిద్ధంగా చెప్పండి సార్, ఈ కార్యక్రమాన్ని ఎలా మీరు స్వచ్ఛంగా ముందుకు చేస్తున్నారు? ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఎలాంటి స్పందన కనబడుతుంది మీకు? ఇక్కడ ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలలో చాలా మంచి స్పందన కనబడుతుంది. మరి ఇలాంటి ఉన్నతమైన, మరి సమాజానికి మేలుకరమైనటువంటి కార్యక్రమాలు చేయడం వెనుకాల మరి మాకు దేవుని జ్ఞానాన్ని నేర్పించినటువంటి మరి పెద్దలు, మరి శ్రీ జయశాలి పీడి సుందరరావు గారు ఉన్నారు. ఆయన యొక్క ప్రోత్సాహంతో, ఆయన నేర్పినటువంటి ఇలాంటి ఉన్నతమైనటువంటి మాటల ద్వారా మరి సమాజానికి సేవ చేయాలన్నటువంటి చక్కటి ఆలోచనతో మరి ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా చేపట్టడం జరుగుతుంది. కార్యక్రమానికి ఎక్కువగా మరి స్పందన రావడానికి గల కారణం జయశాలి శ్రీ పీడి సుందర గారి ప్రోత్సాహంతో జరుగుతుంది అన్నారు. నిజంగా ఈ భారతదేశంలో ఇన్ని కౌన్సిల్ ఉండగా ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ చేసినటువంటి సేవలు ఈ భారతదేశంలో ఎలా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు సార్? మరి ఎన్నో ట్రస్ట్లు, కౌన్సిల్లు ఉన్నాయి, కానీ ఈరోజు దేశవ్యాప్తంగా బయటికి కనబడుతున్నది, వినబడుతున్నది, అలాగే సామాజిక సేవల్లో ముందుకు దూసుకుపోతున్నది ఒక ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ అని చెప్పడానికి మేము ఎంతో సంతోషిస్తూ ఉంటున్నాం. పెద్దలు, మరి గౌరవనీయులు, మరి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు, మరి రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు, అలాగే అనేక మంది పెద్దలు రావడాన్ని బట్టి కూడా మేము సంతోషిస్తూ ఉంటున్నాం. జయశాలి గారి, మరి మా పెద్ద ఆయన, ఆయన మాటలు మేము విని సాటి మనిషికి సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ రక్తదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎలా మీరు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఎలాంటి స్పందన వాళ్ళ నుంచి కనబడదు? చాలా చక్కగా స్పందన వచ్చింది సార్, ఎందుకంటే సంబంధించిన సార్, సో వివిధ డిస్ట్రిక్ట్స్లో వాళ్ళు ఈ విధంగా ఆర్గనైజ్ చేస్తారు సార్. వైజాగ్లో 2000 మెంబర్స్ వచ్చారు సార్.
మనకు ఇచ్చేవాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్. అలాంటి టైంలో మీరు ఇది ఒక ట్రస్ట్ ద్వారా మీరు ఇది ఆర్గనైజ్ చేస్తారంటే దట్ ఈస్ మోస్ట్ హెల్ప్ఫుల్ టు ద పేషెంట్స్ అని మాత్రం. థ్యాంక్ యూ చెప్తాను. డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్. ఒకసారి చెప్పండి, డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.